ఇండియన్ దగ్గర ఉంటాయి. నారా లోకేష్, హ్యూమన్ రిసోర్సెస్ డెవలప్మెంట్, ఐటీ, ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్, ఆర్టీజీ, ఇవి నారా లోకేష్ దగ్గర ఉంటాయి. కింజారపు అచ్చెన్నాయుడు, అగ్రికల్చర్, కోఆపరేషన్, మార్కెటింగ్, యానిమల్ హస్బెండరీ, డైరీ డెవలప్మెంట్ అండ్ ఫిషరీస్ డిపార్ట్మెంట్లు అచ్చెన్నాయుడు దగ్గర ఉంటాయి. కొల్లు రవీంద్ర, మైన్స్ అండ్ జియాలజీ, ఎక్సైజ్ శాఖలు కొల్లు రవీంద్ర దగ్గర ఉంటాయి. నాదెండ్ల మనోహర్, ఫుడ్ అండ్ సివిల్ సప్లైస్, కన్జ్యూమర్ అఫైర్స్, నాదెండ్ల మనోహర్ దగ్గర ఉంటాయి. ఇక పొంగూరు నారాయణ, మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ అండ్ అర్బన్ డెవలప్మెంట్, ఈ శాఖలు నారాయణ దగ్గర ఉంటాయి. అనిత వంగలపూడి, వంగలపూడి అనిత దగ్గర హోమ్ అఫైర్స్, డిజాస్టర్ మేనేజ్మెంట్, హోమ్ మంత్రిత్వ శాఖ వంగలపూడి అనితకు కేటాయించారు. హోమ్ మంత్రిత్వ శాఖతో పాటు డిజాస్టర్ మేనేజ్మెంట్ కూడా అనిత దగ్గరే ఉంటుంది. సత్యకుమార్ యాదవ్, హెల్త్, ఫ్యామిలీ వెల్ఫేర్ అండ్ మెడికల్ ఎడ్యుకేషన్ సత్యకుమార్ దగ్గర ఉంటుంది. డాక్టర్ నిమ్మల రామానాయుడు, వాటర్ రిసోర్సెస్ డెవలప్మెంట్ మంత్రిత్వ శాఖ నిమ్మల రామానాయుడు దగ్గర ఉంటుంది. ఎన్ఎండి ఫరూక్, లాండ్ జస్టిస్, మైనార్టీ వెల్ఫేర్ శాఖ ఫరూక్ దగ్గర ఉంటుంది. ఆనం రామనారాయణ రెడ్డి, ఎండోమెంట్ శాఖకు మంత్రిగా ఆనం రామనారాయణ రెడ్డి ఉంటారు. పయ్యావుల కేశవ్కు కేటాయించిన శాఖ ఫినాన్స్, ప్లానింగ్, కమర్షియల్ ట్యాక్సెస్ అండ్ లెజిస్లేటివ్. ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీలో బడ్జెట్ను ప్రవేశపెట్టబోయేది పయ్యావుల కేశవ్. ప్లానింగ్, ఫినాన్స్, కమర్షియల్ ట్యాక్సెస్ అండ్ లెజిస్లేటివ్, ఈ శాఖలు పయ్యావుల కేశవ్ దగ్గర ఉంటాయి. అనగాని సత్యప్రసాద్, రెవెన్యూ, రిజిస్ట్రేషన్ అండ్ స్టాంప్ శాఖ అనగాని సత్యప్రసాద్ దగ్గర ఉంటుంది. బ్రేకింగ్ న్యూస్ మనం చూస్తున్నాం. కూటమిలో జనసేనకు కీలక శాఖలు కేటాయించారు. ముగ్గురు మంత్రులకు మొత్తం 10 శాఖలు కేటాయించారు. జనసేన నుంచి 3 మంత్రులు ఉన్నారు. చంద్రబాబు క్యాబినెట్లో 3 మంత్రులకు 10 శాఖలు కేటాయించారు. పవన్ కళ్యాణ్కు డెప్యూటీ సీఎంతో పాటు 5 శాఖలు పవన్ కళ్యాణ్ దగ్గర ఉంటాయి. పవన్ కళ్యాణ్ దగ్గర ఉండే శాఖలు ఇవే: పంచాయతీరాజ్, రూరల్, వాటర్, పర్యావరణం, అటవీ శాఖ, సైన్స్ అండ్ టెక్నాలజీ శాఖలు పవన్ కళ్యాణ్ దగ్గర ఉంటాయి. మొత్తం 10 శాఖలు జనసేన పార్టీ నుంచి గెలిచిన ఎమ్మెల్యేల దగ్గర ఉంటాయి, ఆ మంత్రుల దగ్గర ఉంటాయి. నాదెండ్ల మనోహర్కు పౌర సరఫరాలు, వినియోగదారుల శాఖను నాదెండ్ల మనోహర్కి ఇచ్చారు. కందుల దుర్గేష్కు టూరిజం, కల్చర్ అండ్ సినిమాటోగ్రఫీ, ఈ శాఖలు కందుల దుర్గేష్కు కేటాయించారు. జనసేనకు కీలకమైన పంచాయతీరాజ్, పౌర సరఫరాల శాఖలు జనసేన దగ్గరే ఉంటాయి. మొత్తం 10 శాఖలు జనసేన నుంచి ప్రాతినిధ్యం వహిస్తున్న మంత్రుల దగ్గర ఉంటాయి, జనసేనకు కేటాయించారు. మొత్తం ఎవరెవరి దగ్గర ఏ శాఖలు ఉంటున్నాయి, మొత్తం 24 మంది మంత్రుల దగ్గర, చంద్రబాబు నాయుడుతో పాటు 25 మంది దగ్గర ఉండే శాఖలు ఏంటో మీకు వివరిస్తున్నాను. జనసేన కార్యాలయంలో కూడా సందడి వాతావరణం మనకి కనిపిస్తోంది.